రైట్. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా ఇస్తుందాం. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047 మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజల్లో కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047 మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం ఒక ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఒక చరిత్ర దశ, దానికోసం ఇది ఇచ్చాం. దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు, ఎమ్మెల్యేలందరూ విన్నారు, ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 5-10 నిమిషాలు మీరందరూ కూడా తొందరలో ఉంటారు. ఈరోజు ఇంటికి పోవాలని, ఇంటికి పోవడం ఎప్పుడు పోతాం కానీ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం నుంచి మీరంతా కూడా మూడ్ అయింది, భోజనం కూడా లేకుండా అందరం కూడా చేశాం. మనస్ఫూర్తిగా అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.